నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన మా ఇంటి రామాయణం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ రచన మాసపత్రికలో జూలై 2005 ప్రచురింపబడి కథాపీఠం పురస్కారం పొందిన కథ ఇది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. తెల్లవారింది, నిద్రలేచాను. ఆదివారం కాబట్టి నేను బద్దకించిన దుర్గ మాత్రం మామూలుగానే లేచినట్లుంది. లేచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను. అమ్మ సోఫాలో కూర్చొని ఉంది. నాన్నగారు చిరాగ్గా పాచార్లు చేస్తున్నారు. అలా గుమ్మటల్లా కూర్చోకపోతే లేచి పలహారం ప్రయత్నం చేయకూడదు అన్నారు నాన్న విసుగ్గా. చెయ్యటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ పర్యవసానం ఆలోచించండి అందమ్మ. అంత బతుకు బతికి ఇంటి వెనకాల తచ్చినట్టు అయ్యింది నా పని. అందుకే అన్నారు పెళ్ళంటే ఇటు 7 తారాలు అటు 7 తారాలు చూడమని. ఎత్తెత్తి కాలు ఎంగిలాకులు వేసినట్టు ఏరే కోరి ఓ కొరివిని తెచ్చుకున్నాను. అబ్బా, మరీ అదుపు ఆజ్ఞ లేకుండా ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని. డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరే, కాస్తంత వినయ విధేయత ఉండద్దు. ఆ మధ్యవర్తి మాధవరావు గారిని పట్టుకుని మాడు పగలు కొట్టాలి. ఇంతోటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరి పంజల చాప కూడా కట్టబెట్టాను. నాన్నగారి వాగ్ధాటికి దుర్గ రాకతో అంతరాయం కలిగింది. దుర్గ మెళ్ళో సెల్ ఫోన్ను, చేతుల్లో టిఫిన్ ప్యాకెట్లు. వేడిగా ఉన్నాయి టిఫిన్లు, ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి రండి అంది దుర్గ టేబుల్ మీద అన్ని సర్దేస్తూ. నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం. నాన్నగారు చిరాగ్గా వచ్చి చిర్రును కుర్చీ లాక్కుని కూర్చున్నారు. ఇడ్లీ రుచి చూసి రాళ్లలా ఉన్నాయి, ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అన్నారు. పుస్తె కట్టిన భార్యలాగా హోటల్ వాడు ఎందుకు చేస్తాడు మావయ్య గారు, అయినా బాగానే ఉన్నాయి ఇడ్లీలు అంది దుర్గ. సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు. రుచి చూసి నా శార్థంలా ఉంది అన్నారు. మరీ విచిత్రం కాకపోతే, దోశ దోశలా కాకపోతే దిబ్బరొట్టెలాగానో మాడిపోయి పెంకులాగానో ఉంటుందిగా, శార్థంలా ఎలా ఉంటుందండి అడిగింది దుర్గ. ఇదిగో అమ్మాయి, నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు నాన్నగారు. నాకే హద్దులు లేవు మీరటానికి, మీరే హైరాణ పడిపోతున్నారు అంది దుర్గ తాపీగా టిఫిన్ తింటూ. నాన్నగారు తగువకు దిగారు. ఇద్దరూ ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషలను నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు. నేను అమ్మ వింటూ కూర్చున్నాం. మేం చెప్పినా వాళ్ళు వినరు. ఇద్దరికి క్షణం కూడా పడదు. మా పెళ్ళైన దగ్గర నుండి ఇదే వరస. నా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను. అలాగే అన్నారు నాన్నగారు. అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా, చదువుకున్నదైతే చాలదు అంది. ఇంకా నాయం ఏ రోజుల్లో ఉన్నావు, భార్య ఉద్యోగం చేస్తే భర్తకి అండ, ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, నీలాగా ప్రాణాలు కొరుకు తింటుంది అన్నారు నాన్నగారు. దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది. తను నాలాగే హైటెక్ సిటీలోనే పనిచేస్తోంది. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అందం కంటే కూడా దుర్గ వ్యక్తిత్వం బాగా నచ్చింది నాకు. మా పెళ్ళైపోయింది. హనీమూన్కి వెళ్లే ముందే నన్ను పక్కకు పిలిచారు నాన్నగారు. ఒరే అబ్బాయి, ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తోంది కదా అని చనువిచ్చి నెత్తికెక్కించుకోకు, తర్వాత ఏకు మేకే కూర్చుంటుంది అని హెచ్చరించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని ఆయనకు తెలియదు. దుర్గ కాపురానికి వచ్చింది. ఓ వారం రోజులు గడిచేసరికి చిరాకు పడటం ప్రారంభించింది. ఇలా ఉంటారేం మీ తండ్రి కొడుకులు అంది. ఎలా ఉంటాం అన్నాను. పందిరి గుంజల్లా పాతుకుపోయి ఉంటారు, కాలు చెయ్యి కాదల్చరేం అంది. ఏమో మరి, మొదటి నుంచి మేమింతే అన్నాను. నేను చెప్పింది యథార్థమే. నేను మా నాన్న కూర్చున్న చోటు నుండి కాదలం. మా అమ్మే అన్నీ అందిస్తుంది. మాకు ఆ పద్ధతి బాగానే ఉంది, కానీ దుర్గకే నచ్చలేదుట. అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా, హాల్లోకి అందించాలి. తాగాక ఆ కప్పు తీసుకువెళ్ళి వంటింట్లో పెట్టలేరా, మీరు కాస్త ముందుకు వంగి నేల మీదైనా పెడతారు. మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుం కూడా వంగదు. కప్పు ఖాళీ చేసి ఇదిగో ఏవో నిన్నే అని అరుస్తారు. ఆ కప్పు రావణాసురుడి ఆత్మలింగమా, భూమి మీద పెడితే అతుక్కుపోతుందా. ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లో నుంచి వచ్చి అందుకునేదాకా అలా అరుస్తూనే ఉంటారు. ఇక తెల్లవారిన దగ్గర నుంచి వేవేళ్ల భాగ్యశాలిలాగా 1000 కోరికలు ఆయనకు. పెసరట్లలోకి అల్లం పచ్చడితో పాటు కొబ్బరి పచ్చడి కూడా చేసి ఉత్తపప్పులోకి ఊరమిరపకాయలు వేయించి పులుసులోకి గుమ్మడి వడియం వేయించు అంటూ ఆవిడని వేపుకు తింటారు.
మీరు తెమిలి ఆఫీసులకు వెళ్ళేసరికి ఇల్లు రణరంగంలా ఉంటుంది. పాపం ఆవిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లంతా సర్దుకుంటుంది. పైగా చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు. ఏమిటిదంతా? అంది విసుగ్గా. ఏమో సుమా, మా ఇంట్లో ఇంతే. చిన్నప్పుడు మా బామ్మ కూడా ఇలాగే చేసేది. ఇంకా మా నాన్నగారు నయం. మా తాతగారైతే చింతకాయ పచ్చట్లో మెంతులు మార్చి చావబెట్టావు, ఒళ్ళు కొవ్వెక్కిందా అని తిట్టేవారు, అన్నాను నేను కించిత్ గర్వంగా. చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరే, ఆవిడ కాబట్టి ఊరుకుంది. నేనైతేనా ఆ చింతకాయ పచ్చడి తీసి ఆయన మొహాన పిడక కొట్టినట్టు కొట్టేదాన్ని, అంది దుర్గ. షూ, తప్పు కాదు, అలా అనుకు, నాన్నగారు వింటే బాధపడతారు, అన్నాను. వింటేగా మరొక వారం చూసి నాన్నగారి మీదనే ధ్వజమెత్తింది. ఎందుకు మావయ్య గారు ఎంత చేసినా ఆవిడ అలా వేధిస్తారేం? అంది. నాన్నగారికి చాలా కోపం వచ్చింది. మా పద్ధతులు ఇంతే, అయినా నిన్నగాక మొన్నొచ్చిన కోడలివి, నీకోసం మేమంతా ఎందుకు మారాలి? నువ్వే నీ పద్ధతి మార్చుకో, అన్నారు. ఏదైనా మంచి పద్ధతులైతే నేను నేర్చుకుని నా అలవాట్లు మార్చుకునేదాన్ని. ఇక్కడ ఏం నేర్చుకోను, రాతయుగం పద్ధతులు నడుస్తున్నాయి ఇక్కడ, అంది దుర్గ. రాతయుగమో కలియుగమో మేమింతే, అయినా కందకు లేని దురద కత్తిపీట కన్నని సామెత చెప్పినట్టు మీ అత్తగారికి లేని బాధ నీకెందుకో, అన్నారు నాన్న. ఎందుకంటే ఈ ఇంటికి వచ్చి పడ్డాను కాబట్టి. అత్తని కాల్చుకు తిన్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్లు రేపు నన్ను ఇలానే కాల్చుకు తింటారని నా భయం, అంది దుర్గ. అదేం సామెత? ఆ సామెత నేనెక్కడా వినలేదు, అన్నారు నాన్న. వినే అవకాశం లేదులేండి, నేనే కనిపెట్టాను, అంది దుర్గ. ఆ అతి తెలివంటే ఇదే, అన్నారు నాన్న. వ్యవహారం మొదలటంతో అమ్మ కలగ చేసుకుంది. ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ? నీ పని నువ్వు చూసుకో చాలు, ఇంటి గొడవ అంతా నేను చూసుకుంటాను, అంది కోడలితో. అత్తయ్య గారు, అసలు దీనికి అంతటికీ కారణం మీరు. వీళ్లకు చాకరీ చేసి చేసి మీరు ఓ యంత్రంలా తయారైపోయారు. ముందు మిమ్మల్ని బాగు చేయాలి, అంది దుర్గ. దాన్ని అలా ఉండని, దానికి నీ హితబోధలేమీ అక్కర్లేదు, అన్నారు నాన్నగారు. ఏం, మీరు మీ అబ్బాయికి హితబోధ చేయలా నన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోమని, అంది దుర్గ. గతుక్కుమన్నారు నాన్నగారు. ఆ విషయం నీకెవరు చెప్పారు, అన్నారు. ఎవరో ఎందుకు చెప్తారు, మీ అబ్బాయే చెప్పారు, అంది దుర్గ. అవును, చెప్తే చెప్పాను పెద్దముండవాణ్ణి, కొడుక్కు ఆ మాత్రం చెప్పదగనా, అని నాన్నగారు సమర్థించుకున్నారు. అదేనండి నేను చెప్పేది, సాటి ఆడది మా అత్తగారు, ఆవిడ అవస్థలు పడుతూ ఉంటే పిల్లముండదాన్ని, కాస్త మాట సాయం చేస్తే తప్ప, అని దుర్గ కూడా సమర్థించుకుంది. నాన్నగారికి చిర్రెత్తుకొచ్చింది. పెద్దంతరం చిన్నంతరం లేదా, ఇలా ఎలా పెంచాడు మీ నాన్న, అన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకోండి, అని వెళ్ళిపోయింది దుర్గ. మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు. విషయం అంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి, అన్నారట. దానికి మా మామగారు నీళ్లు నవ్వి, బావగారు అల్లుడికి సూటు బూటు కొనివ్వమండి, ఇస్తాను. మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి, పిలుస్తాను. అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి. నా కూతుళ్ళిద్దరూ మొదటి నుండి ఇంతే. ఇంకా ఇది కాస్త నయం, మా పెద్దమ్మాయి శాంభవి ఉందే, అది మరీ గయ్యాలి, అన్నారట. ఇంకా నయం, అదృష్టవశాత్తు ఆ పిల్ల మా ఇంటి కోడలు కాలేదు. అయ్యుంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాణ్ణి, అన్నారు నాన్నగారు. అసలు ఇది వాళ్ళ తప్పు కాదులేండి బావగారు. అప్పట్లో మా తండ్రి గారు రాజరాజేశ్వరి పూజ చేసేవారు. అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదూ వాళ్ళు, అందుకే అధైర్య సాహసాలు అలవడ్డాయి, అంటూ ఆయన కూతుళ్ళని వెనకేసుకొచ్చారు. పోనీలేండి, ఇంతటితో సరిపెట్టారు. మీ తండ్రి గారు చండీ ఉపాసన చేస్తుంటే మీ ఇంట్లో భద్రకాళి, జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశమంతా అల్లకల్లోలం చేసేవారు, అన్నారు నాన్నగారు కోపంగా. బావగారు భలే జోకేశారు, అని నవ్వారు మామగారు. జోకా నా పిండా కూడా, మీకేం అష్టవర్షాభావేత్ కన్యా అని ఆవు పాలతో అప్పగించి చేతులు దులుపుకున్నారు, నా పాటలు నేను పడుతున్నాను, అని వాపోయారు నాన్నగారు. వియ్యంకుడి వలన తనకే ఆసరాలేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు. చూడమ్మాయి దుర్గా, ఆడది ఇంట్లో పని చేసుకోవటం మన సనాతన ధర్మం. నీకు తెలుసో తెలియదో కార్యేషు దాసి కరుణేషు మంత్రి అని చెప్పారు పెద్దవాళ్ళు. అందులోనూ మీ అత్తగారు ఏమీ కష్టపడుతూ పనిచేయటం లేదు, దానికి ఇల్లే వైకుంఠం, అన్నారు చాలా ప్రేమగా. నిజమే అనుకోండి మామయ్య గారు, కానీ జీవితం అంతా ఈ ఇంటికి అంకితం చేసేసింది అత్తయ్య గారు, అదే నా బాధ. వంట పని అటుకలు సర్దటం, అలమార్లు సర్దటం, ఇదేనా ఆవిడ జీవితం, నిలదీసింది దుర్గ.
మరి ఆ మాటకు వస్తే నేను మాత్రం కష్టపడటం లేదా, అందరి చేత మాటలు పట్టడం లేదా? నాన్నగారి ప్రశ్న. పడుతున్నారండి, కానీ మీకు ఒక గుర్తింపు ఉంది, ప్రతిఫలం ఉంది. ఆవిడకి అది లేదు. దుర్గ సమాధానం. లేదని ఎందుకు అనుకుంటున్నావు అమ్మాయి? నెల జీతం అంతా తెచ్చి ఆవిడకే ఇస్తాను. నగలు, చీరలు, కారు, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? దానికేం తక్కువైందని నువ్వు బాధపడుతున్నావు? సూటిగా అడిగారు నాన్నగారు. అన్నీ ఉన్నా ఏదో వెలితి. మా ఆయన కంటే ఆవిడ 20 ఏళ్ళు పెద్దది. అంటే ఆవిడ వయసు 46. ఈ వయసుకే బోలడంత విరక్తి, వేదాంతం. నాదే ఉందమ్మా, బతికినంతకాలం బతకపోతానా? ఏదో ఈ జీవితం ఇలా వెళ్లమారిపోతే చాలు అంటూ ఉంటుంది. ఆవిడకంటే 8 ఏళ్ళు పెద్దయిన మీరున్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండటం లేదు ఎందుకు అనేదే నా బాధ, అంది దుర్గ. ఏమిటో గొడవ, నేను చెప్పేది నీకు అర్థం కాదు, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. ఏదేమైనా అమ్మాయి, నువ్వు కాపురానికి వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, అన్నారు నాన్నగారు విసుగ్గా. నవ్వేసి ఊరుకుంది దుర్గ. ఆ తర్వాత దుర్గ అమ్మతో ఎక్కువ సమయం గడుపుతోంది. అమ్మలో ఏదో మార్పు, అది వరకు లేని విసుగు చిరాకు వచ్చాయి. అమ్మను ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను. నేనేమీ చేయటం లేదు. నువ్వు దేవతవి కాదు, బానిసవి కాదు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే, అంది దుర్గ. తను బ్యూటీ పార్లర్కి వెళ్తూ అమ్మని వెంట తీసుకువెళ్ళింది. అమ్మలో ఎంతో మార్పు, మరీ చిన్నదానిలాగా ఉంది. యథాప్రకారం విసుక్కున్నారు నాన్నగారు. ఈ వయసులో ఏమిటి వేషాలు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు. ఏమీ అనుకోరు మామయ్య గారు, మహా అయితే మీది 2వ పెళ్ళి అనుకుంటారు, అంది దుర్గ నవ్వుతూ. గతుక్కోమన్నారు నాన్నగారు. మర్నాటి నుండి మార్నింగ్ వాక్ మొదలుపెట్టారు. నన్నడిగి 4 టీషర్టులు కూడా కొనిపించుకున్నారు. ఆ రోజుల్లోనే మరొక సంఘటన జరిగింది. అమ్మ పినతండ్రి కొడుకు కూతురు పెళ్ళి కేరళలో. అవటానికి పినతండ్రి కొడుకే అయినా సొంత అన్నకంటే ఎక్కువ మా అమ్మకి. పెళ్లికి వెళ్తానని అడిగింది అమ్మ. ఎలా వెళ్తావు, నాకు సెలవు దొరకదు, బోలెడంత దూరం, నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు, అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం. సర్లేండి, ఏం చేస్తాను, నాకు ప్రాప్తం లేదనుకుంటాను, అంది అమ్మ కూడా అలవాటు ప్రకారం. కానీ దుర్గ ఊరుకోలేదు. అమ్మని ప్రోత్సహించి ప్రయాణం చేయించింది. నాన్నగారు ఆఫీస్ పని మీద టూరు వెళ్ళి వచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించింది. నాన్నగారు కోపడ్డారు. వద్దని చెప్పానుగా, ఎందుకు వెళ్ళింది అని. ఆవిడ వెళ్ళలేదు మావయ్య గారు, నేనే పంపించాను, అంది దుర్గ. పోన్లే, ఈ సాకున విమానం ఎక్కింది మీ అత్తగారు. అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా. సంపాదించుకుంటున్న కోడలు కదా, అత్తగారిని విమానం ఎక్కించావు, అన్నారు నాన్నగారు. మావయ్య గారు, విమానం ఎక్కించింది నేనే అయినా డబ్బు మీదేనండి, అంది దుర్గ. అదిరిపడ్డారు నాన్నగారు. నా డబ్బా, అన్నారు. అవునండి, ఆయన ఎవరో అప్పు తీర్చాడని అత్తయ్య గారికి ఇచ్చారట, అందులో నుంచే టిక్కెట్ కొన్నాను, చెప్పింది దుర్గ. అగ్గి ఉగ్గి అయిపోయారు నాన్నగారు. మనం తిన్నట్లా, ఒకరికి పెట్టినట్లా, ఆఫ్టర్ ఆల్ పెళ్లికి అంత డబ్బు తగలేసి పంపిస్తావా, అన్నారు. తప్పే ఉందండి, మీరు వెళ్ళటం లేదా మేము వెళ్ళటం లేదా, అంది దుర్గ. మనం వెళ్తున్నామంటే కంపెనీ భరిస్తోంది, విరుచుకుపడ్డారు నాన్నగారు. పోనీ ఎల్టీసీ మీద వెళ్ళిందనుకోండి అత్తయ్య గారు, ఇంతకాలం మీకు చేసిన చాకరీకి ఆవిడ విమానం మీద కేరళ కాదు, స్పేస్ షిప్లో అంతరిక్షానికి వెళ్ళొచ్చు, అంది దుర్గ. ప్రతిదానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటు గల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. డబ్బు పోయిందన్న బాధ ఒకటి, అమ్మ లేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చీరాకు. ఆ 4 రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు. అమ్మ వచ్చింది. వచ్చి రాగానే పెళ్ళెలా జరిగింది అనైనా అడగకుండా తిట్టిపోశారు. నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు, అన్నారు. కోడలి ముందు భర్త తనలా అవమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది. ఏం, మీరు చేసే ఖర్చులన్నీ అవసరమా? మీ వాళ్లకు ఎన్నిసార్లు ఎంత డబ్బు దారిపోయలేదు, అవన్నీ నన్ను అడిగే చేశారా? నాకున్నదంతా నీదే అంటారుగా, ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు, అంటూ జీవితంలో మొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ. ఇద్దరికీ మాటామాట పెరిగింది. వారం రోజులు ఇద్దరికి మాటలు లేవు. ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద చాలా ఆగ్రహం కలిగింది. నన్ను పిలిచి, అయిన భాగవతం చాలు, నీ భార్యను అదుపులో పెట్టుకోలేకపోతే తీసుకుని వేరే వెళ్ళిపో, అన్నారు. ఆ మాటే దుర్గకి చెప్పాను నేను. మర్నాడు దుర్గ నాన్నగారిని నేరుగా అడిగింది. అవునమ్మాయి, నిజమే, వెళ్ళమన్నాను, అయినా దూరంగా ఉంటే నీ అభిమానాలు ఎక్కువవుతాయి, అన్నారు నాన్నగారు. సరే అయితే, అందరం ఆర్థికంగా బాగానే ఉన్నాం, బాగానే బతకగలం కాబట్టి వేరు కాపురం వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, అంది దుర్గ.
తెలివైన మాట చెప్పావు. ఎంతైనా చదువుకున్న దానివి కదా. ఇక్కడికి దగ్గరలోనే మంచి పోర్షన్ ఉందిట. నువ్వు వాడు వెళ్ళి చూసిరండి. నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోండి అన్నారు నాన్నగారు కోడలితో తొలిసారి సౌమ్యంగా మాట్లాడుతూ. అలాగే చూస్తాను, కాకపోతే వేరు కాపురం వెళ్లే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తాం అంది దుర్గ. ఏ ఊరు అడిగాను నేను. మైసూర్, మా ఫ్రెండ్ పెళ్ళి, రమ్మని పిలుస్తోంది, వెళ్ళాలనుకుంటున్నాను, అత్తగారు కూడా వస్తే బాగుంటుంది అంది. విమానంలోనా అడిగారు నాన్నగారు భయంగా. కాదండి, రైల్లోనే, దానికి కూడా టిక్కెట్ నేనే పెట్టుకుంటాను అంది దుర్గ. వేరు కాపురానికి ఒప్పుకుంది, అంతే చాలనుకున్నారో ఏమో, వెళ్ళిరండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చారు. అమ్మ దుర్గ మైసూరు వెళ్ళిపోయారు. మా పని అస్తవ్యస్తమైపోయింది. కాఫీ కాఫీ అని కాకుల్లా అరవటం తప్పించి కాఫీ చేయటం కూడా రాదు మాకు. కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం. 2 రోజులకే హోటల్ భోజనం మొహం మొత్తింది. డబ్బు తగలేసి గెడ్డి తింటున్నాం. ఇదే సాంబారు మీ అమ్మ చేస్తే అమృతంలా ఉంటుంది అన్నారు నాన్నగారు. నిజమే నాన్న, అమ్మ చేసిన పెసర పచ్చడితో 1/2 బియ్యపన్నం తినొచ్చు అన్నాను నేను. అమ్మని అమ్మ సేవల్ని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాం. అమ్మ దుర్గ తిరిగి వచ్చేశారు. మా ప్రాణాలు లేచొచ్చాయి. ఆ సాయంత్రం అమ్మన దగ్గరకొచ్చి కూర్చుంది. ఎలా జరిగిందమ్మా పెళ్ళి అన్నాను. అదే చెప్పాలిరా, పెళ్ళి లేదు, పేరెంటమో లేదు, ఊరికి అలా చెప్పిందిరా. శృంగేరి, మూకాంబిక, ఉడిపి, బేలూరు, హళీవీడు అన్నీ చూసొచ్చాము. పెళ్ళికి వెళ్ళలేదని మీతో చెప్పొద్దని చెప్పింది. నాన్నగారితో చెప్పలేదులే, మనసు ఊరుకోక నీకు చెప్తున్నా అన్నట్లోరే దుర్గ ఎంత మంచిదో కదూ, ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో అంది అమ్మ. నాకు ఆశ్చర్యం వేసింది. దుర్గను అడిగాను. దుర్గ నవ్వేసి ఊరుకుంది. వారం రోజులయ్యాక, మా కజిన్ అమలాపురంలో ఉంది, ఎప్పటి నుండో రమ్మంటుంది, 2 రోజులు వెళ్ళొస్తాం మావయ్య గారు అంది దుర్గ. మహారాజులా వెళ్ళిరండి అన్నారు నాన్నగారు తలనొప్పి 4 రోజులైనా తగ్గుతుందన్న ఆశతో. తీరా అత్తయ్య నేను వెళ్తామనేసరికి ఆయనకు కోపం వచ్చింది. ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలా, నీ మొగుడున్నాడుగా వాడిని తీసుకెళ్ళు అన్నారు. సర్లేండి, పిల్లలతో తిరణాలకి మొగుడితో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు. ఈయన్ని తీసుకెళ్తే ఈయనకు అన్నీ అందించడంతోనే సరిపోతుంది, అత్తయ్య గారైతేనే సుఖం అంది దుర్గ. అమ్మ కూడా సంతోషంగా, పోనీ 4 రోజులు వెళ్ళొస్తాను, ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది, ఇన్నాళ్ళకి ఓ ఊరు తీసుకువెళ్ళి ఓ వేడుక చూపించే మనిషి దొరికింది అని పెట్టి సర్దేసుకుంది. మేము వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయాను ఇద్దరు. నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నాను. సిగ్గు లేకపోతే సరి, అసలు దీనికి అంతటికి కారణం నువ్వు. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా, నీ పెళ్ళి కాదు కానీ నా చావుకు వచ్చింది అన్నారు నాన్న కోపంగా. చెప్పద్దు, నాకు కోపం వచ్చింది. అటు దుర్గా నన్నే అని ఇటు ఈయన నన్నే అంటే నేనేమైపోవాలి. అందుకే చాలండి పెద్ద బాడాయి, అక్కడికి మీ ఆవిడ మీ మాట వింటున్నట్లు, మీరు వద్దన్న వినకుండా వెళ్ళిందిగా అమ్మ అన్నాను. ఆయన మరింత మండిపడ్డారు. 3 రోజులు నానావస్థ పడ్డాం. అత్త కోడలు కోనసీమ చూసి తిరిగి వచ్చారు. ఏదో మా కేరళ అని వాళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు కానీ మన కోనసీమ కేరళకి ఎంత మాత్రమో తీసిపోదు. కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలన పడింది నాకు మళ్ళీనే అంది అమ్మ వివరాలు చెప్తూ. నాన్న గుర్రుగా చూశారు. అయ్యో అత్తయ్య, ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారోనండి అంది దుర్గ. నిజంగానా దుర్గ, అంత బాగుంటుందా అమ్మ అండమా, వెళ్దామా అడిగిందమ్మ. అలాగే అత్తయ్య, వీలు చూసుకొని షిప్పులో వెళ్దాం అంది దుర్గ. షిప్పులో కూడా ఎక్కిస్తావా నా తల్లే అంది అమ్మ సంబరంగా. నీ సరదా మండిపోను, 4 రోజులు ఊరి మీద తిరిగొచ్చారు, మీరు తిన్నారా చచ్చారా అని మొగుడిని అడగటం పోయి మళ్ళీ ప్రయాణం గడతావా, బుద్ధుందా నీకు అని తిట్టిపోశారు నాన్న. ఏం, ఎన్నాళ్ళు మీరు నన్ను అడిగారా తిన్నావా ఉన్నావా అని అంది అమ్మ. ఏమే నీకు మధ్య తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి అన్నారు నాన్నగారు. ఎక్కువ అవటం లేదండి, ఉన్నవే బయటపడుతున్నాయి సమాధానం ఇచ్చింది దుర్గ. నువ్వు ఊరుకోమ్మా, ప్రతిదానికి తగుదునమ్మా అని దూరిపోతావు విసుక్కున్నారు నాన్న. అమ్మలో మార్పు చూసి భయం వేసింది ఆయనకు. అమ్మాయి, మీ వేరు కాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు. ఇల్లు అది చూసుకోవాలిగా మామయ్య గారు అని దుర్గ అంది. అయితే నేను చూస్తా అని పూనుకొని రోజు తిరిగి ఇళ్ళు వెతికారు. చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది.
రేపు పంచమి, పాలు పొంగించుకుని మారిపోండి అన్నారు నాన్నగారు. అలాగే మరి నా వెంట మా అత్తగారిని తీసుకుపోతాను అంది దుర్గ. మీ అత్తగారా, అదెందుకు వస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా. ఏమైందండి, వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా అంది దుర్గ. అది నీ వెంట వస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే. అయితే సహాయంగా మీ అబ్బాయిని ఉంచుకోండి అంది దుర్గ. వాడా, వాడెందుకు నాకు? ఏం, నెల తిరిగేసరికి 30,000 సంపాదించి పెడతారు. మా అత్తగారు ఎందుకు మీకు? తిని కూర్చుని తిక్క పనులు చేస్తుందని మీరేగా బుద్ధస్తమానం అంటారు. ఆవిడని నాతో పంపించండి అంది దుర్గ. నువ్వు రమ్మన్నా అది రాదు, నీ ఎత్తులు దానికి తెలుసు. దాన్ని తీసుకెళ్ళి చాకరీ చేయించుకోవాలనేగా నీ ప్లాను అన్నారు నాన్నగారు. ఇక్కడ మాత్రం చాకరీ చేయక తప్పుతోందా నాకు? దుర్గతో వెళ్తే పని చేసిన ఆదరంగా చూస్తుంది, ఎక్కడికైనా తీసుకువెళ్ళి తిప్పి చూపిస్తుంది, నేను వెళ్తాను అంది అమ్మ. హతాశలైపోయారు నాన్నగారు. ఏమిట్రా ఇదంతా, బెల్లం కొట్టిన రాయిలా నువ్వు మాట్లాడవే అన్నారు నన్ను చూసి. నేను చెప్పేదేముంది, అయినా అమ్మ దుర్గ వెళ్ళిపోతే ఈయన్ని పెట్టుకుని నేనేం చేస్తాను, అందుకే అన్నాను. నేను దుర్గతోనే వెళ్తాను నాన్నగారు అని చెప్పేశాను. నువ్వే గంగలోనైనా దూకు, నీ భార్య నా భార్యను తీసుకుపోతానంటుంది కదా, అదే నాకు తలనొప్పి అన్నారాయన. బదులుగా నా భర్తని సాయంగా ఉంచుతానన్నానుగా మా అయ్యగారు, ఆయన ఉండనంటే నేనేం చేసేది? ఇప్పుడు నాకేం బాధలేదు, మా ఆయన మా అత్తగారు నాతో వస్తారట, ఇక మీ ఇష్టం. రేపు పంచమి, పాలు పొంగించుకొని మారిపోతాం అంది దుర్గ. రాజ్యం కోల్పోయిన రాజులాగా డీలా పడిపోయారు నాన్న. ఇదా తల్లి నీ వేరు కాపురం, వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడు వెళ్తారేమో అనుకున్నాను, నా కొంప ముంచావు కదా అన్నారు దీనంగా. అమ్మకి జాలి వేసింది. అమ్మా దుర్గా, పోనీ మీ మామగారిని కూడా మనతో తీసుకువెళ్దామా, పైకి గంభీరంగా ఉంటారు కానీ ఒత్తడోళ్ళ అమ్మ ఆయన అంది. ఇది మరీ బాగుంది అత్తయ్య, అందరం కట్టకట్టుకుని వేరే పోవటం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా అంది దుర్గ. అవును, ఏదో మీ దోవను మీరు పోతే మా దోవను మేము ఉందాం అనుకున్నాను నేను, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అన్నారు నాన్న దీనంగా. నేను మా అత్తగారిని వదిలి వెళ్ళను గాక వెళ్ళను, కలిసిందామంటే మీ ఇష్టం, కానీ నావి కొన్ని షరతులున్నాయి అంది దుర్గ. చెప్పు అన్నారు నాన్నగారు విధిలేక. చెప్పింది దుర్గ. సంధి జరిగింది, అందరం కలిసే ఉంటున్నాం, కొన్ని మార్పులు వచ్చాయి. నేను దుర్గ మా కారులో ఆఫీస్కి వెళ్తున్నాం, నాన్నగారి కారుకు డ్రైవర్ని పెట్టాం. డ్రైవర్ నాన్నగారిని ఆఫీసులో దించి ఇంటికి వస్తాడు, పగలంతా అమ్మ దగ్గర ఉంటారు కారు డ్రైవరు. అమ్మకి కూడా క్రెడిట్ కార్డులు చేయించాం, రోజంతా ఇంటి పట్టణ ఉండే పని మనిషిని పెట్టాం. శని ఆదివారాలు అమ్మకు సెలవు, బయట తింటాం. ఇదివరకులాగా జడ పదార్థాల్లా కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేము చేసుకుంటున్నాం. అంతా బాగానే ఉంది, అమ్మలో చాలా మార్పు వచ్చింది, విసుగు విరక్తి పోయింది, ఉత్సాహంగా ఉంది. ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు, కోడలు వినకుండా చూసి ఆ మధ్యవర్తి మాధవరావు మాడు పగలగొడతానంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇదంతా నీ వలనే అని నన్ను విసుక్కుంటూ ఉంటారు. ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తాం నేను అమ్మ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.